దివ్యాత్మస్వరూపుల ఋషుల యొక్క జీవితాల గురించి వారి అందించినటువంటి సుజ్ఞానం గురించి మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు నూట పదహారు శివలింగాల ఋషిలింగాల ప్రతిష్ట ఈ మాసములో కార్తీక మాసములో చేయబోతూ ఉన్నాం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు నూట పదహారు ఋషుల గురించి వారు దర్శించిన మంత్రాల గురించి చెప్పడం జరిగింది ఈరోజు జమదగ్ని మహర్షి దర్బార్లో ఉన్నటువంటి ఇరవై ఏడు శివలింగాలకు సంబంధించినటువంటి సింహావలోకనం చేస్తాను అంటే ఇరవై ఏడు మంది గురించి వినని వారికి మళ్ళీ శ్రవణం అవుతుంది విన్నవాళ్లకు మరణం అవుతుంది ఎవరైతే కొన్ని క్లాసెస్ మిస్ అయినారో వాళ్ళందరూ కూడా ఇది శ్రవణం అవుతుంది ఎవరైతే శివలింగ దాతలుగా ఉన్నారో ఆల్రెడీ ఆ ఋషుల యొక్క నామాలను స్మరిస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇరవై ఏడు ఋషుల గురించి మీరు విన్నప్పుడు మీకు ఆనందం కలుగుతుంది ఆ ఋషీశ్వరిని శివలింగ ప్రతిష్ట చేయడం వలన కలిగేటువంటి సత్ఫలములు ఏమిటివి అనే విషయాలు అన్నీ కూడా మీకు చెబుతాను నూట పదహారు శివలింగాలలోన జమదగ్ని మహర్షి దర్బార్ మొదటగా నూట తొమ్మిదవ శివలింగ ప్రతిష్ట స్టార్ట్ అవుతుంది ఇప్పటిదాకా మనము వన్ జీరో ఎయిట్ చేశాము పోయిన కార్తీక మాసంలో ఈ మాసంలో వన్ వన్ సిక్స్ శివలింగాల ప్రతిష్ట చేయబోతూ ఉన్నాం కాబట్టి జమదగ్ని మహర్షి అన్నాం ఈ యొక్క దర్బార్లో నా ఆల్మోస్ట్ ఆల్ చాలామంది ఫిల్ అయిపోయారు జస్ట్ ఒకరికి ఇద్దరు ముగ్గురు అక్కడక్కడక్కడ ఉంటారు ఎవరెవరికి అవకాశం ఉందో చెప్తాను అది మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మీరు చేసేదంటూ ఏమీ లేదు ఎందుకంటే ఇరవై ఏడు మందికి అది ఒక శివలింగం కేటాయించబడుతుంది జమదగ్ని మహర్షి జమదగ్ని మహర్షి అనగానే మీ అందరికీ బాగా సుపరిచితము సుప్రసిద్ధుడు ఎందుకు అని అంటే రేణుకాదేవి యొక్క దేవుడు గొప్ప తపో సంపన్నుడు పరశురాముడు అందరికీ బాగా సుపరిచితమే పరశురాముని యొక్క తండ్రియే జమదగ్ని మహర్షి మరి జమదగ్ని మహర్షి ఏ విధంగా అవతరించాడు ఆయన ఎవరికి జన్మించాడు అన్నప్పుడు రుచిక మహర్షి సత్యవతి దంపతులు రుచిక మహర్షిపై కూడా మనము శివలింగ ప్రతిష్ట చేయబోతున్నాం సత్యవతి పేరుపై కూడా మనము శివలింగ ప్రతిష్ట చేయబోతున్నాం జమదగ్ని మహర్షిని అందించినటువంటి రుచిక మహర్షి ఎంతటి వాడు అని అంటే చాలా గొప్ప తపో సంపన్నుడు రుచిక మహర్షి మరి ఎవరి కుమారుడండి అని అంటే ఔర్వ మహర్షి కుమారుడు ఔర్వ మహర్షి కుమారుడు మీకు అందరికీ దుర్వాస మహర్షి బాగా తెలుసు దుర్వాస మహర్షి యొక్క మామయే అవుర్వ మహర్షి చూశారా మరి ఔర్వ మహర్షి ఏ విధంగా అవతరింపజేశాడు రుషిక మహర్షిని అని అంటే అవర్వ మహర్షికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు ఎవరు అంటే రుచిక మహర్షి చూశారా ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాం మనం మూలానికి పోతున్నాం జమదగ్ని మహర్షి గురించి జమదగ్ని మహర్షి అన్నాము జమదగ్ని మహర్షి రుచిక మహర్షి కుమారుడు రుచిక మహర్షి అవుర్వ మహర్షి కుమారుడు మరి ఏ విధంగా పుట్టాడు రుచిక మహర్షి అంటే స్త్రీ సాంగత్యము లేదు తన యొక్క తపోశక్తి ద్వారా ఇద్దరిని అవతరింపజేశాడు ఒకరేమో రుచిక మహర్షి ఒక అమ్మాయి ఎవరు అంటే కందళి ఈ కందలినే దుర్వాస మహర్షికి ఇచ్చాడు కాబట్టి కందలి అంటే సామాన్యమైనటువంటి శ్రీమూర్తి కాదు ఆమె అవర్వ మహర్షి యొక్క తేజస్సే కందలీమాత శివశక్తి సాయినాథుల అనుగ్రహం వలన మాతను నేను దర్శించానని చెప్పాను మీకు ఆమె చాలా బలంగా ఉన్నది సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఫీట్ ఉంటుంది వెడల్పు ముఖము భారీ మనిషి ఆమె ఈ రకంగా ఔర్వ మహర్షికి రుచిక మహర్షి తర్వాత కందలి పుట్టడం జరిగింది తపోశక్తి వలన ఎవరైతే గృహస్థ జీవితములోన మా కోడలు చాలా గయ్యాలిదండి మేము భరించలేకపోతున్నాం అనుకుంటారో వాళ్ళు కందలి పేరుపై శివలింగాన్ని పెట్టుకోవాలి అంటే కందలి శివలింగ దాతలు కావాలి కోడలు మారిపోతుంది కొంతమంది ఉంటారు మా అత్త పరమ గయ్యాలిదండి అంటుంటారు ఇదిగో ఇట్లా ఈ గయ్యాలితనము తర్వాత నా భార్య నన్ను చాలా బాధ పెడుతుంటుదండి అసలుగా ఆమె ఒక రాగానే ఉండదు అంటుంటారు చూడండి కాబట్టి భార్య బాధ పెట్టే భర్తలు గయ్యాలైనటువంటి భార్య గయ్యాలైనటువంటి కోడలు గయ్యాలైనటువంటి అత్త వీళ్ళు కందలి మాత ప్రతిష్ట చేసుకోవాలి అప్పుడు వాళ్ళ బుద్ధులు మారుతాయి అత్త మార్పు వచ్చేస్తుంది గుణములలోన కోడలు యొక్క స్వభావంలో మార్పులు వస్తాయి ఆ యొక్క వైభవం వలన కాబట్టి ఎవరైతే ఈ విధంగా గయ్యాలి తనముతో ఉన్నారు వాళ్ళందరూ కూడా కందళి మాతపై చేసుకోవాలి చాలామంది బాధపడుతూ ఉంటారు కోడలు వాళ్ళంతా కట్టుకోండి ఇంకా అత్తలు కూడా బాధపడుతూ ఉంటారు వాళ్ళు కూడా కట్టుకోండి భర్తలు బాధపడుతూ ఉంటారు వాళ్ళు కూడా కట్టుకోండి ఈ రకంగా కందలి మాత యొక్క వైభవాన్ని మీకు నేను చెప్పాను చూడండి ఔర్వ మహర్షి యొక్క తపోశక్తి నుండి ఉద్భవించినటువంటి మహనీయురాలే ఆమె మామూలుగా మనలాగా పుట్టలేదు ఆమె తపోశక్తి నుంచి పుట్టింది అటువంటి తపోశక్తి సంపన్నుడే మళ్ళీ రుచిక మహర్షి చూశారా రుచిక మహర్షి కూడా నో మదర్ ఓన్లీ ఫాదర్ ఈ రకంగా రుచిక మహర్షి తల్లి లేకుండానే పుట్టాడు తండ్రి యొక్క తేజస్సు వలన స్కందుడు ఎట్లా పుట్టాడో రుచిక మహర్షి అట్లా పుట్టాడు రుచిక మహర్షి మరి ఎంతటి గొప్పతపో పన్నుడు అని అంటే తన భార్యటువంటి సత్యవతికి పిల్లలు పుట్టలేదు సత్యవతి తల్లి మరి ఆమె ఎవరు అని అంటే రుచిక మహర్షి యొక్క మామ రుచిక మహర్షి యొక్క మామ రుచిక మహర్షి యొక్క మామ ఎవరు అంటే గాది మరి గాది ఎవరు అని అంటే కుషనాభుని యొక్క కుమారుడు ఈ కుశనాభుడెవరు అంటే కుషకుమారుడు మరి కుషుడెవరు సప్తరుషుల్లో ఒకడు అంటే బ్రహ్మమానస పుత్రుడు చూశారా కుషుడు అన్నప్పుడు మహర్షి అన్నప్పుడు బ్రహ్మమానస పుత్రుడు సప్తర్షుల్లో ఒకడు అని చెప్పాను నేను మీకు ఇతని యొక్క కుమారుడే కుశనాభుడు కుశనాభుని యొక్క కుమారుడే గాది అది ఈ గాది ఊరికనే పుట్టలేదు కుశనాభుడు ఇంద్రునికి గొప్ప తపస్సు చేస్తే ఇంద్రునితో సమానమైనటువంటి పుత్రుడుగా కావాలని కోరుకున్నాడు అందువలన గాది అంతటి తపో సంపన్నుడుగా పుట్టాడు శ్రీరాముని కొడుకులు ఉన్నారు లవ కుశ అంటే లవుడు కుశుడు చూశారా వాల్మీకి మహర్షి ఎవరి పేరు పెట్టాడు మనము లవ కుష అన్నప్పుడు ఈ కుష ఎవరో కాదు ఎవరి పేరిది ఇది వాల్మీకి మహర్షి ఎందుకు పెట్టాడు అని అంటే అంతటి గొప్ప తపో సంపన్నుడు అతడు కుష మహర్షి పేరునే శ్రీరాముని యొక్క కుమారుల్లో ఒక పేరు పెట్టాడు కుష అని వాల్మీకి మహర్షి రాముడు పెట్టలేదు ఎందుకంటే వాళ్ళంతా కూడా అరణ్యంలో పుట్టారు వాల్మీకి మహర్షి యొక్క పెంపకంలో పెరిగారు అందువల్ల ఆ పేరు పెట్టాడు ఆల్రెడీ మనము మహర్షి కుశనాభ మహర్షి గాది మహర్షి ఇదిగో వీళ్ళందరిపై ఋషిలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి అనుగ్రహం వలన ఈ గాది యొక్క కుమారుడే విశ్వామిత్ర మహర్షి చూశారా అంటే సత్యవతి విశ్వామిత్ర మహర్షి ఏమవుతారు బ్రదర్స్ అవుతారు బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు ఈ రకంగా రుచిక మహర్షి యొక్క గొప్పతనం మీరు తెలుసుకున్నారు వివాహమైన తర్వాత మహిమ చేశాడు వివాహానికి ముందు కూడా మహిమ చేశాడు రుచిక మహర్షి రుచిక మహర్షి వెళ్ళి గాదిని అడిగాడు అయ్యా నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటాను అని మళ్ళీ గాది ఏమో గొప్ప క్షత్రియుడు రుచీకుడేమో ఋషీశ్వరుడు మళ్ళీ ఎక్కడ ఇవ్వనంటే శాపం పెడతాడు అని చెప్పేసి చాలా తెలివిగా ఒక మాట అంటాడు ఏమి లేదు నాయనా ఒక కోరిక ఉన్నది ఆ కోరిక కనుక నువ్వు తీరిస్తే నా ఇస్తాను అంటాడు ఏమిటి చెప్పండి ఆ కోరిక అంటాడు నాకు సహస్ర గుర్రములు కావాల హూషంతేనా అన్నాడు రుచికుడు తొందరపడొద్దు విను చెప్పేది ఆ గుర్రములు తెల్లగా ఉండాలి దేహం చెవులు మాత్రం నల్లగా ఉండాలా అన్నాడు అయిపోయింది ముడేసేసాడు సరే నేను ట్రై చేస్తానని చెప్పి రుచిక మహర్షి వెళ్ళాడు తిరిగాడు 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 ఎక్కడ దొరకలే అప్పుడు ఒక రిశ్వీశ్వరుడు చెబుతాడు పిచ్చివాడా ఎందుకు తిరుగుతున్నావు నల్లని చెబులు ఉన్నటువంటి తెల్లని దేహం ఉన్నటువంటి గోవులు గుర్రములు వరుణలోకములో ఉంటాయి అన్నాడు చూడండి ఎక్కడున్నాయి ఇప్పుడు అవి వరుణలోకములో ఉన్నాయి ఇంకంతే ఏం చేశాడు కూర్చున్నాడు తపస్సులో కూర్చున్నాడు ఇంకా కూర్చొని తన యొక్క ఆత్మను తీసుకెళ్ళిపోయాడు చూశారా దాన్నే హాస్టల్ ట్రావెల్ అంటారు వెళ్ళిపోయాడు వరుణలోకానికి వరుణుడు స్వాగతం పలికాడు మహాత్మా నా జీవితం ధన్యమైంది మీ కోరిక ఏమిటో చెప్పండి అన్నాడు ఏమి లేదు నాకు ఇట్లాంటి గుర్రాలు కావాలా అన్నాడు వరుణుడు సంతోషంగా తీసుకెళ్ళాడు చూపించాడు అక్కడ వెయ్యి గోవులని చాలా గో చాలా గుర్రాలు ఉన్నాయి వెయ్యి గుర్రాలను తీసుకున్నాడు రుచిక మహర్షి వాటన్నింటినీ వరుణలోకం నుండి తీసుకొని వచ్చాడు చూశారా రుచిక మహర్షి అంటే అటువంటి తపో సంపన్నుడు అటువంటి మహర్షి మీద మనము ఋషిలింగాన్ని పెట్టబోతూ ఉన్నాం ఇది ఆయన యొక్క గొప్పతనం ఆశ్చర్యపోయినాడు గాది ఎక్స్పెక్ట్ చేయలే అట్లా వర్ణలోకానికి వెళ్ళి తీసుకొని వస్తాడు అని ఇక రెండవది ఏమిటిది అంటే వివాహమైన తర్వాత సంతానం కావాలని కోరుకున్నాడు రుచిక మహర్షి భార్యను పిలిచాడు ఒక అన్నపు ముద్దను మంత్రించాడు హవనము చేస్తూ భార్యను రమ్మన్నాడు ఈ అన్నపు ముద్దను నువ్వు భుజించుము నీకు అద్భుతమైన శౌర్యవంతుడు సత్వగుణ సంపన్నుడు తపోనిష్ఠుడు బ్రహ్మజ్ఞాననిష్ఠుడైనటువంటి పుత్రుడు కలుగుతాడు అని ఇచ్చాడు మరి భార్య ఊకుండొచ్చు కదా సత్యవతి ఆమె ఏమన్నది ఏమండి మా అమ్మకు కూడా పుత్ర సంతానము లేదు మా నాన్న కూడా గాది బాధపడుతున్నాడు కాబట్టి మీ తపోశక్తి వలన ఇంకొక ముద్ద కూడా ఇవ్వండి అన్నది అప్పుడు రుషిక మహర్షి ఆ అన్నపు ముద్దను రెండు భాగాలు చేశాడు మళ్ళీ మంత్రించాడు ఇది నువ్వు దిను ఇది మీ అమ్మకి ఇవ్వు అన్నాడు చూడండి మరి అమ్మకిస్తే ఇద్దరికీ సంతానం కలుగుతుంది పుత్రులు కలుగుతారని ఆయన యొక్క ఆశయం సంకల్పం సత్యవతి వెళ్ళి తల్లికి ఇచ్చింది అమ్మ ఇదిగో నువ్వు తిను అని ఇది నాకు ఇచ్చాడు నా భర్త అన్నది చూడండి సత్యవతి తల్లి అన్నది ఆమె కొంచెం ఒక రకమైన క్యారెక్టర్ ఆమెది చూడు నువ్వంటే మీ ఆయనకు చాలా ఇష్టం నీ మీద ఉన్న ప్రేమ కొద్దీ అనురాగం కొద్దీ మంచి పుత్రుడు కావాలని సంకల్పం చేసి ఉంటాడు నాకు ఏదో ఇచ్చి ఉంటాడు కాబట్టి ఆ ముద్ద నాకు ఇవ్వు ఈ ముద్ద నువ్వు తిను అన్నది సత్యవతి బాధపడింది అమ్మ ఇలాంటి బిహేవియర్ చేయకూడదమ్మా అన్నది ఇంకా తల్లి మనసు అని చెప్పి సరే కాని అని చెప్పేసి తన ముద్ద తల్లికిచ్చింది తల్లి ముద్ద తాను తినింది ఏం జరిగిందో తెలుసునా ఆఫ్టర్ వన్ డే రుచిక మహర్షి చెప్పాడు సత్యపతి తప్పు చేసావు ఏమిటిదో తెలుసునా నీకు సాత్విక సంపన్నుడైనటువంటి వాడు పుత్రుడు కలగాలి కానీ నీకు రజోగుణ సంపన్నుడైనటువంటి పుత్రుడు పుడతాడు పరాక్రమశాలి పుడతాడు క్షత్రియుడు పుడతాడు మీ నాన్న గాది క్షత్రియుడు కాబట్టి క్షత్రి యొక్క తేజమును నేను నిక్షిప్తం చేసి ఇచ్చాను నా కుమారుడు సాత్వికుడు కాబట్టి సాత్విక గుణ సంపత్తిని నిక్షిప్తం చేశాను రివర్స్ అయింది కథ అన్నాడు ఈ రకంగా చూశారా సత్యవతికి ఎవరు పుట్టారు జమదగ్ని పుట్టాడు అది కథ ఇంక జమదగ్ని అంటే ఇంకా ప్రచండం రౌద్రం గాదికి విశ్వామిత్రుడు పుట్టాడు అది కథ ఇప్పుడు మీరు వింటున్న విశ్వామిత్ర మహర్షి అటువంటి గొప్ప మహనీయుడు విశ్వామిత్ర మీద కూడా ఆల్రెడీ ప్రతిష్ట అయిపోయింది కాబట్టి రుచిక మహర్షి సత్యవతి దంపతుల మీద ఇంకా ముగ్గురికి అవకాశం ఉన్నది కాబట్టి సత్యవతి రుచిక మహర్షి మీద మీరు చేసుకోవచ్చు ఇరవై ఏడు మందిలోన కొంతమంది దాతల్లోన సిక్స్ ఫీట్ శివలింగాలు ఇవన్నీ కూడా రుచిక మహర్షి సత్యవతి లింగాలు కొంచెం పెద్ద లింగాలు ఇచ్చాను సమ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఫీటు అలా ఉంటాయి ఎవరైనా శ్రద్ధ ఉన్న వాళ్ళు మీరు చక్కగా రుచిక మహర్షి మీద సత్యవతి దేవి మీద చేసుకోండి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఔర్వ మహర్షి అన్నాను ఔర్వ మహర్షి మీద మనం ప్రతిష్ట చక్కగా అల్లి చేసేసాం ఇక అవురవ మహర్షి కూడా ఇంకా ఉన్నాడు ఇక మరి ఔరవ మహర్షి ఎవరు అని అంటే అప్రవాణ మహర్షి యొక్క కుమారుడు మరి అప్రవాణుడు ఎవరండి చవన మహర్షి కుమారుడు చవన మహర్షి ఎవరండి అంటే బృగు మహర్షి కుమారుడు చూశారా జమదగ్ని దర్బార్ అన్నప్పుడు జమదగ్ని రుచీక మహర్షి కుమారుడు రుచీకుడు ఔర్వ మహర్షి కుమారుడు ఔర్వ మహర్షి అప్రవాణ కుమారుడు అప్రవాణుడెవరు శవన మహర్షి కుమారుడు శవన మహర్షి ఎవరు భృగు మహర్షి కుమారుడు భృగు మహర్షి ఎవరు మానసపుత్రుడు ఇది వీళ్ళ యొక్క వైభవం ఇక రేణుకామాత మీద మనం ప్రతిష్ ప్రతిష్ట చేయబోతున్నాం ఇంకా రేణుకాదేవి అంటే దశ మహావిద్యాలలో మస్తాదేవి అని అంటారు మీరు అనుకున్నట్లు రేణుకాదేవి చిన్న తపో సంపన్నురాలు కాదు జమదగ్ని మహర్షి పరశురాముడిని ఆదేశించాడు అరేయ్ ఒక్క దెబ్బతో మీ అమ్మ తలకాయి ఖండించరా అన్నాడు పరశురాముడు అలా ఒక దెబ్బ వేయగానే శిరస్సు ఏం జరిగింది తెగింది ఆ తెగినటువంటి శిరస్సును అలా పట్టుకుంది రేణుకాదేవి చూశారా ఆమెనే దశమహా విద్యల్లో చిన్న మస్తాదేవి అంటారు రక్తము ఇలా చిమ్ముతూ ఉన్నది తలకాయి చేతితో పట్టుకుంది రేణుకాదేవి వాస్తవం తలకాయ ఎక్కడ ఉండాలా మెడకాయ మీద ఉండాలా మెడకాయ మీద ఉన్నటువంటి తలకాయ వచ్చి అమ్మ చేతిలో పడింది చూశారా ఏదో తప్పు చేసింది అని భావన చేసి జమదగ్ని మహర్షి కోపం వచ్చింది వాస్తవంగా తల్లి ఏ తప్పు చేయలే ఒక రాజు తన యొక్క రాణులతో ఆ విధంగా విహారం చేస్తూ ఉంటే ఎంతటి సౌభాగ్యం అనుకున్నదేమ నువ్వు అంతటి సౌభాగ్యం అనుకుంటావా అది సౌభాగ్యమేనా అన్నటువంటి కోపం వచ్చింది జమదగ్ని మహర్షికి పరశురాముని ఆదేశించాడు తలకాయ వచ్చి ఖండించబడినప్పుడు ఇంకేమవుతుంది జనరల్ మామూలు మనిషి అయితే చచ్చిపోతాడు పరశురాముడు ఖండించిన తలకాయి పట్టుకున్నది ఆమెనే రేణుకాదేవి అంటారు చిన్న మస్తాదేవి అంటారు దశమహావిద్యలో వస్తుంది ఆమె రేణుకాదేవి తపో సంసంపన్నురాలు అన్నటువంటి సత్యానికి ఈ సన్నివేశం నిదర్శనం అప్పుడు అర్థమైంది పరశురామునికి జమదగ్ని మహర్షికి మిగిలినటువంటి కుమారులకు రుమన్వాన విశ్వావసు వసు సుసేన పరశురాముని కుమారులు మా అమ్మ ఇంతటి తపో సంపన్నురాలా అని అర్థం చేసుకున్నది జమదగ్ని మహర్షి ఏమన్నాడు నేను చెప్పినట్లు చేశావును చేశావు నువ్వు వరం అడుగు అన్నాడు జమదగ్ని మహర్షి మా అమ్మను తిరిగి మళ్ళీ బ్రతికించు అన్నాడు చూడండి మళ్ళీ ఆ శిరస్సును మామూలుగా ఉండే విధంగా అనుగ్రహించాడు జమదగ్ని మహర్షి జమదగ్ని మహర్షి రెండు వందల మంత్రాలను దర్శించారు చతుర్వేదాలలోన మరి వీరి మంత్రాలలో ఏమున్నది అని అంటే ఐశ్వర్య ప్రాప్తి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఈ రెండు ఉంటాయి ఎవరైతే జమదగ్ని మహర్షి మీద రేణుకాదేవి మీద శివలింగాలను స్థాపన చేస్తారో వాళ్ళ పుత్రులైనటువంటి రుమన్వాన మహర్షి విశ్వాబసు మహర్షి సుషేన మహర్షి పరశురామ మహర్షి వీళ్ళంతా కూడా కొరుకుడు కుమారులు ఎవరైతే శివలింగ ప్రతిష్టలు చేస్తారో వాళ్లకు రెండు కలుగుతాయి ఒకటి ఐశ్వర్యము రెండవది బ్రహ్మజ్ఞానము హవనం చేస్తున్నప్పుడు మీరు అవన్నీ వింటారు జమదగ్ని మహర్షి అంటాడు మాకు ఐశ్వర్యం ప్రసాదించు అపారంగా ప్రసాదించు మాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు అని తన మంత్రాల్లో నివేదన చేస్తాడు పరశురాముడు కూడా వారు పదకొండు మంత్రాలను దర్శించడం జరిగింది ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఇక యువనాశ్వ ప్రతిష్ట మనం చేయబోతున్నాం మరి ఎవరు యువనాశువుడు అని అంటే మీకు బాగా తెలిసినటువంటి ఋషీశ్వరుడు ఎవరైనా మాందాత గొప్ప శివభక్తుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఎవరిది అంటే మాందాత స్థాపించినటువంటి తపస్సుకు నిదర్శనమైనటువంటి శివలింగం మాందాత యొక్క తండ్రి యువనాశుడు మాందాత వేదములోన ఎనిమిది మంత్రాలను దర్శించారు మరి మాందాత యువనాశ్వ శివలింగ ప్రతిష్టలు చేస్తే ఏమొస్తాయి దాతలకు అని అంటే వీళ్ళ మంత్రాలలోన నాలుగు గణపడతాయి ఒకటి రక్షణ రెండవది శత్రునాశనము మూడవది బ్రహ్మజ్ఞానము నాలుగవది సిరి సంపదలు కాబట్టి ఎవరైతే మాందాత ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మాందాత శివలింగదాతలకు యువనాశ శివలింగదాతలకు ఈ నాలుగు కలుగుతాయి దైవరక్షణ ఐశ్వర్యము బ్రహ్మజ్ఞానము ఇవన్నీ కూడా సంప్రాప్తం వాళ్ళకు అవుతాయి మాందాతకు ముగ్గురు కుమారులు ఎవరు వాళ్ళు అని అంటే పౌరు మహర్షి మనం ప్రతిష్ట చేయబోతాం ఇక అంబరీష మహర్షి అంబరీష మహర్షి అంటే మీరు విన్నటువంటి విష్ణు కథలో ఉన్న ఋషి కాదు అయిన ఈయన వేద ఋషి అంబరీష మహర్షి పౌరుకుచ్చ మహర్షి అంబరీష మహర్షి ఇక మూడవ కుమారుడెవరు అంటే ముచుకుంద మహర్షి ముచుకుంద అంబరీష మహర్షి గురించి మీకు మీకు అన్నీ చెప్పాను చాలా డీటెయిల్డ్గా చాలా గొప్ప ఋషీశ్వరుడు అతడు నలభై మంత్రాలను దర్శించారు అంబరీష మహర్షి ఇక ఎవరైతే మాందాత కుమారులైనటువంటి పౌరుకుత్స అంబరీష ముచుకుంద శివలింగదాతలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందాక చెప్పాను కదా ఐశ్వర్యము అంటే సంపదలు శత్రునాశనము బ్రహ్మజ్ఞానము రక్షణ ఈ నాలుగు వాళ్ళకు సంప్రాప్తం అవుతాయి మాందాత కుమారులైనటువంటి పౌరుకుత్సకు మరి ఇద్దరు కుమారులు ఎవరు వాళ్ళు అని అంటే త్రసదస్యు మహర్షి త్రయరుణ మహర్షి వీళ్ళ గురించి కూడా చెప్పాను త్రసదస్యు నలభై ఒక్క మంత్రాలు దర్శించారు త్రయరుణ మహర్షి ఇరవై తొమ్మిది మంత్రాలను దర్శించారు ఒక కుమారుల గురించి తెలుసుకున్నారు త్రసదస్సు త్రయరుణ ఇక అంబరీష మహర్షి కూడా కుమారుడు కలిగాడు సింధు ద్వీప మహర్షి అని అంటారు వీరు యాభై నాలుగు మంత్రాలు దర్శించారు చూడండి సింధు ద్వీప మహర్షి ఫిఫ్టీ ఫోర్ మంత్రాలు దర్శించారు ఈ రకంగా మాందాత మాందాత యొక్క కుమారులు పౌరుకుత్స అంబరీష ముచుకుంద మళ్ళీ మాందాత యొక్క మనుమణులు ఎవరు వాళ్ళు త్రసదస్యు త్రయరుణ సింధు ద్వీప వీళ్ళంతా కూడా మనుమణులవుతారు మాందాతకు ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు అంటే ఎవరైతే ఈ శివలింగ దాతలైనారో మీకు అర్థం కావాలి ఓహో నాకు ఈ నాలుగు ఫలాలు వస్తాయి అని ఇక శోభరి మహర్షి మనం ప్రదర్శించబోతున్నాం శోభరి కూడా గొప్ప తపో సంపన్నుడు గొప్ప మంత్రదష్ట శోభరి నూట యాభై తొమ్మిది మంత్రాలు దర్శించారు శోభరి మరి ఎవరండి అని అంటే మాందాత యొక్క అల్లుడు మాందాత యొక్క అల్లుడే శోభరివన్నీ మీకు చెప్పాను ఆల్రెడీ జస్ట్ నేను టూకిగా చెప్ రేఖామాత్రంగా చెప్తున్నాను అంతే ఇక మనము చక్షు మనువు గురించి ప్రతిష్ట చేయబోతున్నాం చాక్షుషమను మన్వంతరం అని మీరు పేరు విని ఉంటారు చాక్షుష మన్వంతరం ఎవరు ఈ చాక్షుషుడు అని అంటే చక్షు మహర్షి యొక్క కుమారుడు మహర్షి తొమ్మిది మంత్రాలను మహర్షి పదిహేను మంత్రాలను దర్శించారు చాక్షుష మహర్షి యొక్క కుమారుడే ఉరు మహర్షి ఉరు ఈ రకంగా చక్షు మహర్షి చాక్షుష మహర్షి ఉరు మహర్షి ఉరు మహర్షి కూడా ఐదు మంత్రాలు దర్శించారు ఎవరైతే వీళ్ళ పేర్లపై శివలింగ ప్రతిష్టలు చేయబోతున్నారో మరి వీళ్ళ కలిగేటువంటి ఫలములు ఏమిటిది అని అంటే దీర్ఘాయుషు యశస్సు దీర్ఘాయుషు యశస్సు సిరి సంపదలు ఇవి ఈ శివలింగదాతలకు కలుగుతాయి ఇక నెక్స్ట్ మనం ప్రతిష్ఠించబోయేటువంటి మహర్షులు ఎవరు అని అంటే వేన మహర్షి ఎవరి వేన మహర్షి అని అంటే నలభై ఐదు మంత్రాలకు ద్రష్ట వేన మహర్షి వెరీ పవర్ఫుల్ మహర్షి వీరి గురించి చాలా చెప్పాను నేను వీరు భృగువంశానికి చెందినటువంటి మహర్షి వీరి యొక్క కుమారుడే పృథు మహర్షి పృథు చక్రవర్తిని పేరు విని ఉంటారు పృతు మహర్షి ఆరు మంత్రాలను దర్శించాడు చూడండి తండ్రి నలభై దర్శిస్తే కుమారుడు సిక్స్ దర్శించాడు పృథు మహర్షి యొక్క కుమారుడే తాన్వ మహర్షి అంటారు తన యొక్క మంత్రాలలో చెబుతాడు ఏమని నాకు ఐశ్వర్యమును సమృద్ధిగా ప్రసాదించు ఒకవైపు ఆధ్యాత్మిక కోరికలు కోరుతాడు మరొక వైపు ప్రాపంచికమైన కోరికలు కూడా కోరుతాడు ఏమంటాడు నాకు సమృద్ధి అయినటువంటి ధనాన్ని ప్రసాదించు నా శత్రువులను సర్వనాశనం చేయుము నాకున్నటువంటి కామితములను శీఘ్రంగా నెరవేర్చుము నాకున్నటువంటి మానసిక క్లేశములను నివారణ చేయము అని ఈ రకంగా చాలా ప్రాపంచికమైనటువంటి కోరికలు కోరుతాడు తాన్బ మహర్షి అవన్నీ మనుషులకు ఉపయోగపడేటువంటి కోరికలు ఏమిటి అవి అందరికీ డబ్బులు కావాలా డబ్బు కోరుకున్నాడు అందరికీ ఆరోగ్యం కావాలా ఆరోగ్యం కోరుకున్నాడు అందరికీ శత్రువులు ఉంటారు కొంతమందికి ఉంటారు శత్రునాశనం కోరుకున్నాడు బ్రహ్మజ్ఞానం కూడా కోరుకున్నాడు ఈ రకంగా తాన్వ మహర్షి పదిహేను మంత్రాలను దర్శించడం జరిగింది ఎవరైతే తాన్వ మహర్షిపై శివలింగ ప్రతిష్ట చేస్తారో వాళ్లకు యోగము భోగము రెండు కలుగుతాయి అంటే ఆల్ ఇన్ వన్ సర్వకామితములు అన్నాడు మీకు మంత్రాల్లో వస్తాయి హే పరమశివ అగ్ని ఇంద్ర నా యొక్క సర్వకామితములను నెరవేర్చుము శీఘ్రంగా అంటాడు కాబట్టి ప్రాపంచికమైన కోరికలు ఉన్నవారు ఆధ్యాత్మికమైన కోరికలు ఉన్నవారు మీరు తాన్వ మహర్షిని కట్టుకోండి మీకు మంచి జరుగుతుంది ఇక అశ్విని దేవతలు అశ్విని దేవతలు దర్శించినటువంటి మంత్రాలు ఎన్ని అంటే పదమూడు మంత్రాలు వీరి యొక్క ప్రస్తావన ఏడు వందల యాభై నాలుగు సార్లు వస్తుంది చతుర్వేదాలలో అశ్విని దేవతల గురించి అశ్విని దేవతల యొక్క దాతలకు కలిగే ఫలాలు ఏమిటి అంటే ఆరోగ్యము దీర్ఘాయుషు పాపనాశనం ఈ మూడు ప్రధానంగా కలుగుతాయి వీళ్ళకు ప్రయోగ మహర్షి శివమరశ్మి మహర్షి నిన్న చెప్పాను మీకు నిన్ననే చెప్పాను ప్రయోగ మహర్షి ముప్పై నాలుగు మంత్రాలను దర్శించారు అన్నాను వీరిపై ఎవరైతే ప్రతిష్ట చేస్తారో వాళ్లకు నిచ్చల శివభక్తి కలుగుతుంది అనన్యభక్తి కలుగుతుంది దృఢభక్తి కలుగుతుంది అన్నాను ఆత్మానంద ప్రాప్తి కలుగుతుంది అన్నాను ఇక స్యూమరశ్మి మహర్షి పదహారు మంత్రాలను దర్శించాడు వీరు అనేకమైనటువంటి కోరికలను కూడా కోరుకోవడం జరిగింది ఈ రకంగా ఆత్మస్వరూపులారా ఇరవై ఏడు ప్రతిష్ఠించబోయేటువంటి మహర్షుల గురించి ఋషుల గురించి మునుల గురించి మీకు సింహావలోకనం చేశాను వినని వాళ్లకు శ్రవణం కలుగుతుంది ఓహో నేను ఈ లింగానికి దాత అయ్యాను నాకు ఈ ఫలం కలుగుతుందా అన్నటువంటి సంతోషము నీకు ఆనందము కలుగుతాయి ఇరవై ఏడు శివలింగాలలోన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఒక్క రుచిక మహర్షికి అవకాశం ఉంది సత్యవతి దేవికి అవకాశం ఉంది తర్వాత తాన్వ మహర్షికి అవకాశం ఉంది వీళ్ళ ముగ్గురికే అవకాశం ఉంది ఇక మిగిలిన వాళ్ళకు బహుశా క్లోజ్ అయినట్లున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు విన్నటువంటి క్లాసులోన మీకు ఎవరు బాగా నచ్చారో ఫోన్ చేసి అడగండి ఇరవై ఏడు మందిలో ఇంకా అవకాశం ఉంటే ఇస్తారు లేదంటే మీకు మరొక ఋషి మీకు లభిస్తాడు ఈ రకంగా ఆత్మస్వరూపులారా ఈరోజు మీరు జమదగ్ని మహర్షి సన్నిధానములోని ఋషుల యొక్క గురించి సింహావలోకనం శ్రవణం చేశారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి శివలింగ ప్రతిష్టలు మన చేత జరపబడుతున్నాయి ఆ శివశక్తి సాయినాథులు ఎంతటి భాగ్యాన్ని మనకు ప్రసాదించారో దేవతలు కూడా వర్ణించలేరు ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు భగవంతుడు సంకల్పిస్తేనే ఆదేశిస్తేనే అటువంటి మహత్తర శుభకార్యములు జరుగుతాయి ఇప్పటిదాకా మీరు ఈ కలియుగం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు తీసుకుంటే ఎక్కడ రెండు వేల ఋషులతో కూడినటువంటి ఋషి స్తోత్ర రచన కానీ శాండ్స్క్రిట్లోన వాళ్ళ పేరు మీద ఋషులింగాలు పెట్టడం కానీ ఎక్కడ కని విని ఎరుగనే కార్యక్రమం ఇది అందుకనే ఒక పేదవాడు కూడా పార్టిసిపేట్ చేయాలనేటువంటి సంకల్పంతోనే నేను అందరికీ మీరు మినిమం పదకొండు వేలు డొనేషన్ కట్టుకోండి మీరు శివలింగ దాత అవుతారు ఋషులింగ దాత అవుతారు అని చెప్పేసి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ రకంగా కొంతమంది ఒక్కొక్క శివలింగం కట్టుకుంటూ పోతున్నారు మరికొంతమంది షేర్లో ఉన్నారు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి చేసుకుంటూ పోతున్నారు ఏ విధంగా చేసుకున్నా మీకు ఋషుల యొక్క అనుగ్రహం కలుగుతుంది శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఋషిలింగాల ప్రతిష్టలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద శివలింగ ప్రతిష్ట ఇది టూ ఇన్ వన్ ఒకటేమో ఋషి అనుగ్రహము రెండవదేమో శివానుగ్రహము మామూలుగా మనము సహస్ర శివలింగాలు పెట్టాం అది కేవలం శివుడి మీద పెట్టాము మనం కానీ ఇవి ఏంటివి ఇవి ఋషిలింగాలు ఋషి శివలింగములు అంటే ఋషి ఋషి ధ్యానించినటువంటి శివుడు ఋషి ధ్యానించినటువంటి అమ్మవారు ఇలా ముగ్గురి అనుగ్రహం కలుగుతుంది ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా మీరు జమదగ్ని మహర్షి దర్బార్లోని ఋషుల యొక్క కథనం విన్నారు రేపు మీకు భృగు మహర్షి యొక్క దర్బార్లోని ఋషుల యొక్క సింహావలోకన చేస్తాను రేపు మళ్ళీ మనం ఎయిట్ ఓ క్లాక్ కలుసుకుంటాం అందరూ చెప్పండి నిన్న మాతరీస్వ మహర్షి గురించి అయిపోయిందన్నాను మాతరీస్వ అవ్వలేదు మాతరీశ్వ మహర్షి గొప్ప మహర్షి ఎవరైనా నిన్ననే చెప్పాను మంకన మహర్షి యొక్క తండ్రి అని చెప్పాను ఋగ్వేదములోన ఎనిమిదవ మండలములోన ఎనిమిది మంత్రాలు దర్శించారు మాతరీశ్వ మహర్షి ఎవరైతే మాతరిశ్వ మహర్షిపై శివలింగ స్థాపన చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది మీకు నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ దాంట్లో చెప్తాను ఈ రకంగా ఆత్మస్వరూపులారా జమదగ్ని మహర్షి దర్బార్ ఋషుల యొక్క సింహావలోకనం విన్నారు రేపు ఎయిట్ ఓ క్లాక్ కలుసుకుంటాం అందరూ చెప్పండి ఓ